చేసుకోవడం సరికాదన్న దేశం నేత. ఆర్మీ ఆసుపత్రి నుంచి రఘు రామ కృష్ణరాజు డిశ్చార్జ్ అయ్యారు. ఆయనను ఢిల్లీ తరలించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో రఘురామను ఢిల్లీ తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఢిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆయన్ను ఎయిమ్స్ లో చేరిచ్చే అవకాశం ఉంది. 10 రోజుల్లోగా బెయిల్ పేపర్స్ సమర్పించే వీలున్నందున ఈలోపు ఆయనకు ఢిల్లీలో వైద్యం అందించనున్నారు. రఘురామను తొలుత హైదరాబాద్ లో అరెస్ట్ చేసి గుంటూరు సిబిసిఐడి కోర్టులో హాజరుపరిచారు. సిఐడి పోలీసులు తనను కొట్టారంటూ రఘురామ సిఐడి కోర్టుకు ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు కూడా సీరియస్ అయింది. గుంటూరు జీజీహెచ్తో పాటు రమేష్ హాస్పిటల్స్ లో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. అయితే జీజీహెచ్ లో మాత్రమే పరీక్షలు నిర్వహించి తర్వాత రఘురామకు జైలు తరలించారు. ఇంతలో రఘురామను సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్కు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రఘురామను మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్య నివేదిక తర్వాత అత్యున్నత న్యాయస్థానం రఘురామకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే వ్యక్తిగత పూచీకత్తు కోసం రఘురామ గుంటూరు సిఐడి కోర్టుకు వెళ్లాల్సి ఉండటంతో విడుదలలో కొంత జాప్యం జరిగింది. ఇంతలో ఆర్మీ ఆసుపత్రి కమాండర్ కు రఘురామ ఒక లేఖ రాశారు. తన బీపీలో హెచ్చు తగ్గులున్నాయని, ఆరోగ్యం కుదుట పడే వరకు 2-3 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందే వరకు అనుమతించాలని ఆయన కోరారు. ఈ విషయానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కుటుంబ సభ్యులతో పాటు ఇంకెవరెవరు ఉన్నారు ఆయనతో పాటు గోపి? సుమిత్ర, మిలిటరీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీకి చేరుకోనున్నారు. అయితే ఢిల్లీకి వెళ్లిన తర్వాత కూడా తనకు మెరుగైన వైద్యం కోసం ఎయిమ్స్ లో చేరే అవకాశం ఉంది. అయితే మిలిటరీ ఆసుపత్రి నుంచి బేగంపేటకు వచ్చిన సమయంలో రఘురామకృష్ణరాజు నడవలేని స్థితిలో కేవలం వాకర్ సహాయంతో బేగంపేట ఎయిర్పోర్ట్లోకి వెళ్లాడు. అదేవిధంగా ఇంకా కాల్కి సంబంధించిన గాయాలు పూర్తిగా మానకపోవడము, నడిచే పరిస్థితి లేకపోవడము, తర్వాత దీనికోసం ఎయిమ్స్ లో కూడా తను ఇప్పుడు చికిత్స పొందనున్నాడు. ఏదైతే హైదరాబాద్ నుండి అరెస్టు చేసి ఢిల్లీ తీసుకెళ్లి గుంటూరు తీసుకెళ్లిన తర్వాత గుంటూరు సిఐడి కోర్టులో తనను కొట్టినారంటూ చెప్పి పిటిషన్ వేయడంతో ఒక్కసారిగా రఘురామకృష్ణరాజు విషయం వేడెక్కింది. అదేవిధంగా
హైకోర్టు కూడా రెండు దఫాలుగా జీజీహెచ్లోను అదేవిధంగా రమేష్ ఆసుపత్రిలోను వైద్య పరీక్షలు నిర్వహించాలంటూ కూడా సూచించినప్పటికీ కేవలం సిఐడి అధికారులు గవర్నమెంట్ ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలు నిర్వహించడం, దానికి సంబంధించిన రిపోర్టు మాత్రమే హైకోర్టుకు సమర్పించడంతో రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజుకు మెరుగైన వైద్య చికిత్సతో పాటు ఒక జుడిషియల్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తూ గాయాలపైన పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా కూడా తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన ఒక జుడిషియల్ కమిటీని కూడా వేశారు. ఆ జుడిషియల్ కమిటీ ఆధ్వర్యంలోనే పూర్తి వీడియోగ్రఫీ చిత్రీకరిస్తూ రఘురామకృష్ణరాజుకు సంబంధించిన గాయాలపైన పూర్తి వీడియోను చిత్రీకరించారు. అయితే ఈ క్రమంలోనే రఘురామకృష్ణరాజు కాళ్లపై గాయాలున్నాయంటూ అదేవిధంగా ఫ్రాక్చర్ కూడా ఉన్నట్టు ఆ నివేదిక తేలడంతో సుప్రీంకోర్టు రఘురామకృష్ణరాజుకు వ్యక్తిగత పూచిక అదేవిధంగా 100,000 రూపాయల బెయిల్ పిటిషన్ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తనకు మెరుగైన ఇంకా ఆరోగ్య పరిస్థితి కుదుట పడకపోవడంతో కొన్ని రోజులు మిలిటరీలో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతానంటూ కూడా రఘురామకృష్ణరాజు చేసిన పిటిషన్కి మిలిటరీ ఆసుపత్రి వర్గాలు దానికి అంగీకరించాయి. అయితే ఈ క్రమంలోనే రఘురామకృష్ణరాజు కూడా ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి తనకు మెరుగైన వైద్య చికిత్స కోసమే ఢిల్లీకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న సమయానికి తన కుమారుడు రఘురామకృష్ణరాజు వెంట ఉన్నాడు. అదేవిధంగా రఘురామకృష్ణరాజు పూర్తిగా నడవలేని పరిస్థితిలో కేవలం వాకర్ సాయంతో నడవగలుగుతున్నాడు, అంటే అడుగు వేసి అడిగేయలేని పరిస్థితిలో ఉన్నట్టుగా మనం స్పష్టంగా విజువల్స్లో చూడవచ్చు. అదేవిధంగా బేగంపేట ఎయిర్పోర్టుకు వచ్చిన క్రమంలోనే అతన్ని ఆరోగ్య పరిస్థితి కూడా బాగా క్షీణించినట్టుగా, అదేవిధంగా బీపీలో కూడా హెచ్చు తగ్గులు ఉన్నట్టుగా కూడా మిలిటరీ నుంచి డిశ్చార్జ్ అయిన పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలోనే బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి అక్కడ ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి మరికొన్ని రోజులు అక్కడ చికిత్స తీసుకున్నారు. ఆ కాలు గాయం తగ్గిన తర్వాతనే ఒక మన లోకల్ సెషన్ కోర్టుకి మాత్రం వచ్చే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనపడుతుంది సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ గోపి. ఇదే విషయానికి సంబంధించి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, రఘురామ ఎయిమ్స్ లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది, మరి రఘురామ తరపు లాయర్లు ఏమంటున్నారు కృష్ణ? సుమిత్ర, మరికొద్ది సేపట్లో రఘురామ కృష్ణరాజు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రాబోతున్నారు. ఢిల్లీకి ఆయన చేరుకున్న వెంటనే ఇక్కడ ఎయిమ్స్ లో ఆయన చికిత్స చేసుకునేందుకు చేరబోతున్నారు. ఎయిమ్స్ డాక్టర్లు కూడా ఇప్పుడే రఘురామ కృష్ణరాజుకు సంబంధించినటువంటి పిఎల్ అంతా ఆయన డాక్టర్లకు సమాచారం అందజేశారు. నేరుగా విమానాశ్రయం నుంచి ఎయిమ్స్ కే వచ్చేందుకు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి అంబులెన్స్ కూడా ఇక్కడ సిద్ధం చేసినట్లుగా మనకు అంటున్నటువంటి సమాచారం. సో ఇక్కడ విమానాశ్రయంలో దిగిన వెంటనే అంబులెన్స్ లో ఎయిమ్స్ కి చేరుకునే అవకాశం ఉంది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ఆర్డర్ లో కొంత గందరగోళం ఉండటంతో ఇప్పుడు అంతా కూడా లాయర్లు కూడా సరైనటువంటి సమీక్ష చేయలేకపోతున్నారు. కొంత నిజానికి ఏదైనా ఒక బెయిల్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ప్రస్తుతం జుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు కాబట్టి జుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి వ్యక్తిని అక్కడ ట్రయల్ కోర్టు ముందు హాజరుపరిచి ఈ యొక్క సెక్యూరిటీని ష్యూరిటీలను అందజేసి ఆ తర్వాత అందజేసిన తర్వాత బెయిల్ ఇవ్వాల్సిందిగా ఈ యొక్క బెయిల్ ఆర్డర్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ లో అటువంటి ఆదేశాలు లేవు. ట్రయల్ కోర్టు ముందు హాజరుపరచాలి అన్న వాక్యం లేకపోవడంతో దాన్ని తమకు అనుకూలంగా తీసుకుని రఘురామ కృష్ణరాజుకు సంబంధించినటువంటి న్యాయవాదులు తమకు అనుకూలంగా చెప్పుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ఆర్డర్ లో డిశ్చార్జ్ అయిన తర్వాత 10 రోజుల్లోగా ఈ 10 రోజుల్లోగా ఈ యొక్క బెయిల్ కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ష్యూరిటీలు ఇచ్చి బెయిల్ పొందవచ్చు అని మాత్రమే ఉంది. కాబట్టి డిశ్చార్జ్ అయిన తర్వాత 10 రోజుల తర్వాత మేము అక్కడ మ్యాజిస్ట్రేట్ కోర్టు ముందు ఈ యొక్క బెయిల్ కి సంబంధించినటువంటి ష్యూరిటీలను అందజేస్తాము. ఆ తర్వాత ఇక బెయిల్ ఆ తర్వాత ఆటోమేటిక్ గా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మ్యాజిస్ట్రేట్ కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అంతేకాకుండా మొన్న మ్యాజిస్ట్రేట్ కూడా రఘురామ కృష్ణరాజు తరపు లాయర్ల కోర్టులో హాజరైనప్పుడు డిశ్చార్జ్ సమ్మరీ ఎక్కడా అని మాత్రమే అడిగారు.
రఘురామ కృష్ణరాజు ఎక్కడ ఆయన కోర్టులో హాజరుపరచండి అని కూడా అక్కడ మ్యాజిస్ట్రేట్ అడగలేదు కాబట్టి ఇక క్లిస్టర్ పేర్ గా ఇప్పుడు ఇక ఆన్లైన్ లోనే ఇవన్నీ కూడా ఏదే షూరిటీలు సెక్యూరిటీలు ఆన్లైన్ లోనే అందజేసి బెయిల్ పొందొచ్చు, నేరుగా ఆయన హాజరు కావాల్సినటువంటి అవసరం లేదు అన్నది రఘురామ కృష్ణరాజు తరపు న్యాయవాదులు చెప్తున్నటువంటి మాట. కానీ ప్రభుత్వం తరపు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నట్లే, కాబట్టి డిశ్చార్జ్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ ఆయన రిమాండ్ కి మా రిమాండ్ కి రావాలి. రిమాండ్ కి వచ్చిన తర్వాత ఆయన మేము తీసుకెళ్లి గుంటూరు జైల్లో ఉంచుతాం, ఆ తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరుస్తాం. అయితే ఇవన్నీ లేకుండా ఆయన ఈ రోజు డిశ్చార్జ్ అయ్యి వెంటనే ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆయన పరారీలో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి ఖైదీ పరారి అని మేము మరో కేసు కూడా పెట్టే అవకాశం ఉంది అంటూ ప్రభుత్వ తరపు చెప్తున్నట్టు న్యాయవాదులు చెప్తున్నట్టు అనమాట. ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ ఆర్డర్ లో కొంత కొన్ని లొసుగులు ఉండటం కారణంగానే ఈ మొత్తం గందరగోళం ఏర్పడింది. అయినప్పటికీ రఘురామ కృష్ణరాజు తరపు న్యాయవాదులు మాత్రం సుప్రీంకోర్టు డిశ్చార్జ్ అయిన పది రోజుల్లో బెయిల్కి సంబంధించినటువంటి పేపర్లు అందజేయాలని స్పష్టంగా ఉంది, అది ట్రయల్ కోర్టు ముందు హాజరుపరచాలని కానీ జ్యుడిషియల్ రిమాండ్ కి వెళ్లాలని కానీ లేదు, కాబట్టి మేము దాన్ని మాకు అనుకూలంగా మార్చుకుంటున్నామని చెప్తున్నారు. ప్రభుత్వంకు సంబంధించినటువంటి లాయర్లు మాత్రం తమకు అనుకూలంగా కూడా చెప్తున్నారు. సో ఏమవుతుందని చూడాలి. అయితే డిశ్చార్జ్ అయిన వెంటనే ఆ డిశ్చార్జ్ సమరీని మ్యాజిస్ట్రేట్ కి పంపి అక్కడ వెంటనే ఆన్లైన్ లోనే మ్యాజిస్ట్రేట్ కి పంపి మ్యాజిస్ట్రేట్ ద్వారా బెయిల్ ఆర్డర్లు పొందిన తర్వాత ఏమైనా ఢిల్లీకి వచ్చింటే బాగుండేదని కొంతమంది తటస్థంగా ఉన్నటువంటి న్యాయవాదులు చెప్తున్నటువంటి మాట. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. కొంత లీగల్ బ్యాటిల్ అయితే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఢిల్లీకి వచ్చిన తర్వాత ఇక్కడే ఆయన ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ చేసుకోబోతున్నారు. మరి డిశ్చార్జ్ సమరీలో ఏం రాస్తున్నది అనేది కూడా ఇప్పుడు ఒక కీలకం కాబోతుందని చెప్పొచ్చు. ఒకవేళ ఆర్మీ హాస్పిటల్ కనుక డిశ్చార్జ్ లో ఎయిమ్స్ కి రిఫర్ చేసింటే ఇక ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్నట్టే లెక్క. ఎయిమ్స్ లో ఆయన ట్రీట్మెంట్ పొందుతున్నా కూడా ఇప్పుడు ఆయన జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నట్టే లెక్క. సో అక్కడ ఉన్నటువంటి ఈ డిశ్చార్జ్ సమరీలో ఒకవేళ ఎయిమ్స్ కనుక రిఫర్ చేస్తుంటే ఇక కొంత న్యాయపరమైనటువంటి చిక్కులు రఘురామ కృష్ణరాజు తప్పినట్టే అని చెప్పొచ్చు. సో ఆ విధంగా ఉందా లేదా డిశ్చార్జ్ సమరీలో, ఆ డిశ్చార్జ్ సమరీలో పేర్కొన్న మేరకు ఆయన ఎయిమ్స్ వస్తున్నారా అన్నది మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే ఆయన నేరుగా ఎయిమ్స్ వచ్చి అక్కడే చికిత్స పొందాలని ఆయన కోరుకుంటున్నారు. ఈ మేరకు ఇక్కడ ఎయిమ్స్ కు సంబంధించినటువంటి డాక్టర్లకు కూడా సమాచారం తెలియజేశారు. సుమిత్ర, థ్యాంక్ యూ కృష్ణ.